హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే డిఫరెంట్ త్రీ టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ టైప్ వచ్చేసి కామన్ నంబర్స్. నంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాం, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 30, 18. సో 6, 30, 18 అనే నంబర్స్కి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం చూద్దామండి. ఈ విషయం మీకు తెలుసు, కామన్ నంబర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయొచ్చో మీకు తెలుసు, బట్ ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసుకుందాం. సో ఎల్సిఎం అనగానే మనం 6, 30, 18 అని చెప్పేసి మూడు నంబర్స్ తీసుకుంటాం. సో ఏ టేబుల్లో పోతే చూసుకుంటాం, 2, 3 నుంచి స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. బట్ మన డైరెక్ట్ పెద్ద నెంబర్ 6 ఉంది కాబట్టి 6 నుంచి స్టార్ట్ చేద్దాం. 6 1 6 5 6 3. సో 1 × 6 × 1 6, 6 × 5 30, 30 × 3 90. సో ఎల్సిఎం ఆఫ్ 6, 30, 18 ఈజ్ 90 అండి. సో ఆన్సర్ ఎల్సిఎం అనేది 90 రావడం జరుగుతుంది. అండ్ హెచ్సిఎఫ్ గురించి మాట్లాడినప్పుడు ఏవైనా ఒక నెంబర్ తీసుకోవాలి. ఫస్ట్ 2 నెంబర్ తీసుకుంటున్నాం, 6 and 30. 6 and 30కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన ఆన్సర్ తోటి 18కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 and 30కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం ఏ విధంగా, హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే ఈ రెండు నెంబర్లో చిన్న నెంబర్ అండి, 6ని తీసుకోవాలి, 30ని కట్ చేసేసుకుందాం. 6 × 5 30. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుందో అది ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో అక్కడ 6 ఉంది కాబట్టి ఈ రెండింటి హెచ్సిఎఫ్ 6 అండి. ఈ రెండింటి హెచ్సిఎఫ్ 6. సో ఇప్పుడు ఈ 6 తోటి మళ్ళీ 18 చేసేయాలి. ఈ 6 తోటి 18 చేస్తే హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 18, ఇది ఫైనల్ ఆన్సర్ అండి. సో 6 ఈ రెండింటి చిన్న నెంబర్, 6 18 6 3 18. ఇక్కడ రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో ఆ రిమైండర్ రిమైండర్ 0 వచ్చినప్పుడు ఈ పొజిషన్లో ఏముంటుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఆన్సర్ 6 రావడం జరిగింది. సో మొత్తం ఈ మూడు నెంబర్స్కి కూడా హెచ్సిఎఫ్ అనేది 6 అండి. సో ఇది సింపుల్ మెథడ్, ఇది మనకు తెలిసిన మెథడ్. ఎందుకంటే కామన్ నెంబర్స్ పైన మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం రావడం జరుగుతుంది, యాజ్ వెల్ అస్ హెచ్సిఎఫ్ కూడా చేయడం జరుగుతుంది. కానీ డిఫరెంట్ మెథడ్స్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ డిఫరెంట్ ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాం. సో ఈ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 2/3, 8/9 16/81 అండ్ లాస్ట్ వన్ 10/27. సో ఇక్కడ మనకి డైరెక్ట్ నెంబర్స్ అడిగినప్పుడు ఎల్సిఎం చేసేయచ్చు. లేదు, యాక్చువల్గా మనం చేసేది ఏంటంటే ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా ఉంటే ఎల్సిఎం చేస్తాం. వీటి మధ్యన ప్లస్ ఉన్నప్పుడు, మైనస్ ఉన్నప్పుడు, ఇంటూ ఉన్నప్పుడు సంథింగ్ ఆపరేషన్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి నెంబర్స్ని డిఫరెంట్గా ఫ్రాక్షన్స్లో ఇస్తున్నాడు. 2/3, అంటే ఇది సపరేట్ నెంబర్, ఇది సపరేట్ నెంబర్, ఇది సపరేట్ నెంబర్. సో వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దామండి. ఒకసారి ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఎల్సిఎం. వీటికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఎల్సిఎం ఈక్వల్ టు, ఎప్పుడైతే ఎల్సిఎం అడిగినప్పుడు పైన ఎల్సిఎం చేయాలి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్, న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. సో ఎల్సిఎం ఆఫ్ పైన న్యూమరేటర్స్ ఏమేమి ఉన్నాయి? ఎల్సిఎం ఆఫ్ 2, 8, 16, 10 అండ్ యాజ్ వెల్ అస్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 9, 81, 27. ఇది ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి. ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ పైన వాటికి ఎల్సిఎం, కింద వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పైన వాటికి ఎల్సిఎం అంటే అక్కడ మనం రాసుకున్నామండి, 2, 8, 16, 10. 2, 8, 16, 10కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫాస్ట్ మెథడ్లో, సో ఫస్ట్ 2 and 8 సేమ్ నెంబర్స్ కాబట్టి 2ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎందుకంటే 2 టేబుల్లో 8 వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ 8 టేబుల్తో 16 వస్తుంది కాబట్టి 8 కూడా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పుడైతే నెంబర్స్ రిపీటేబుల్ ఉంటాయో వాళ్ళ చిన్న నెంబర్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 2 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి 2 క్యాన్సిల్ చేసిన, 8 టేబుల్లో 16 వస్తుంది కాబట్టి 8 క్యాన్సిల్ చేసిన. ఇప్పుడు మనకి 16, 10కి ఎల్సిఎం కావాలి. ఇది ఒకటి చేస్తే సరిపోతుంది, 10 and 16. సో సింపుల్గా 2 టేబుల్లో 2 5s 2 8s, 2 × 5 10, 5 × 8 80. సో వీటి ఆన్సర్ 80 వస్తుందండి. పైన ఎల్సిఎం ఎంత? 80. ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ కావాలి. కింద వాటికి హెచ్సిఎఫ్ అండి. హెచ్సిఎఫ్ అంటే 3, 9, 81, 27. ఈ మూడు కూడా 3 ఫ్యాక్టర్స్ అండి.
త్రీ యొక్క ఫ్యాక్టర్స్, ఎందుకంటే 3 టేబుల్లో 9 వస్తుంది, 3 టేబుల్లో 81 వస్తుంది, 3 టేబుల్లో 27 వస్తుంది. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఈ రెండు నెంబర్స్కి హెచ్ సెఫ్ట్ చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు 3 తోటి 81 చేస్తే మళ్ళీ 3 వస్తుంది, 3 తోటి 27 చేస్తే మళ్ళీ 3 రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇంత ముందుకు ఫస్ట్ ఎగ్జాంపుల్లో డైరెక్ట్ మెథడ్ చేసినాం, దాన్ని మనం ఫాస్ట్గా చేయగలిగితే ఈ నెంబర్స్ రిలేషన్స్ అర్థం చేసుకుని డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చండి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 9, 81, 27 ఈజ్ సింపుల్గా 3 అండి. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 80/3. ఏంటది? ఎల్సిఎం అండి. ఎల్సిఎం మనకేమో 80/3 వస్తుంది, పక్కకు నోట్ చేసుకుందాం, 80/3. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా వచ్చేసి ఎల్సిఎంకి ఎల్సిఎం పైన ఉంటుంది, హెచ్సిఎఫ్ కింద ఉంటుంది కదా. సో అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు పైన వాటికి హెచ్సిఎఫ్ న్యూమరేటర్స్, కింది వాటికి ఎల్సిఎఫ్ డినామినేటర్స్. సో హెచ్సిఎఫ్ అడిగితే పైన అది ఉంటుంది, ఎల్సిఎం అడిగితే పైన ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఆఫ్ నంబర్స్ ఏంటి? 2, 8, 16, 10 అండ్ ఎల్సిఎం ఆఫ్ 3, 9, 81, 27. సో ఇప్పుడు వీటికి ఆన్సర్ చేయడం ఎలా అంటే, ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 8, 16, 10. సో ఈ నెంబర్స్ కూడా మళ్ళీ 2 టేబుల్లో 8 వస్తుంది, సో ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 8 టేబుల్లో 16 వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఆన్సర్ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 అండ్ 16 చేసినప్పుడు 2 మిగులుతుంది. అగైన్ 2 అండ్ 10 చేస్తే మళ్ళీ ఆన్సర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది డిఫరెంట్ అండి, ఎప్పుడు లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. అదే ఎల్సిఎం అంటే హైస్ట్ వాల్యూ తీసుకుంటాం. సో హెచ్సిఎఫ్ అనేది లీస్ట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి 2కు 8కు చేసినప్పుడు 2 ఆన్సర్. మళ్ళీ 2కి 16 చేస్తే 2A, 2కి 10కు చేస్తే 2, ఎందుకంటే 2 టేబుల్లో 10 వస్తుంది కాబట్టి 2, 2 టేబుల్లో 16 వస్తుంది కాబట్టి 2, 2 అండ్ 8లో 2 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి 2. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 2 అండి. కింద వచ్చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఆఫ్ ఈ నెంబర్స్. సో ఇక్కడ కూడా 3కి 9కి రిలేషన్ ఉంది, ఎందుకంటే 3 టేబుల్లో 9 వస్తుంది అండ్ 9కి 81కి రిలేషన్ ఉంది, 81కి 27కి రిలేషన్ ఉంది. ఈ 3 కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేటి, యాజ్ వెల్ యాజ్ ఇందులో పెద్ద నెంబర్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకటే రిలేషన్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్స్ మనం తీసుకుంటాం. సింపుల్గా నెంబర్స్ ఏంటంటే 3 పవర్ 1, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 పవర్ 4. సో ఇట్లా ఉన్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ అనేది ఎల్సిఎం అవుతుంది, ఇది ఎల్సిఎం. స్మాలెస్ట్ నెంబర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే రిలేషన్ ఉంటుందో అప్పుడు మనం పెద్ద నెంబర్ని ఎల్సిఎంగా కన్సిడర్ చేస్తాం, చిన్న నెంబర్ని హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఎల్సిఎం కాబట్టి పెద్ద నెంబర్, పెద్ద నెంబర్ ఎంత? 27. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 2/27. ఎల్సిఎం ఏమో 80/3 వచ్చింది, హెచ్సిఎఫ్ ఏమో 2/27 వచ్చింది. సో సారీ 2/81 అండి. పెద్ద నెంబర్ ఎంత అంటే 81, బిగ్ నెంబర్ ఈజ్ 81. సో హెచ్సిఎఫ్ ఈజ్ 81. సో చిన్న చిన్న మిస్టేక్స్ కామన్. సో ఇక్కడ మనకి నెంబర్స్ అనేది ఇంపార్టెంట్, పెద్ద నెంబర్ ఏముంటే ఆ నెంబర్ తీసుకుంటాం. పెద్ద నెంబర్ 81 ఉంది కాబట్టి 2/81 అనేది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వచ్చేసి 80/3. ఇది సెకండ్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్లో మనం కామన్ నెంబర్స్ ఇస్తాడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సెకండ్ మెథడ్లో ఫ్రాక్షన్స్ ఇస్తాడు, ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. ఇంకా దీని తర్వాత అండ్ ఇంపార్టెంట్ మెథడ్, ఎగ్జామ్లో రెగ్యులర్గా అడిగే మెథడ్ ఇస్ ఇటువంటి అండి, అంటే సంథింగ్ పవర్స్ ఇచ్చేస్తారు మనకి. ఫస్ట్ నెంబర్ వచ్చేసి పైంది ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ సంథింగ్ ఒక నెంబర్ ఇచ్చాడు, ఇది సెకండ్ నెంబర్, కామా ఉంది కాబట్టి ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్ అండ్ ఇది థర్డ్ నెంబర్. ఇంతకుముందు ఎక్కడ మనకి 10, 12, 18 అనేటి 3 నెంబర్స్ ఏ విధంగా ఉంటాయో ఈ ప్లేస్లో ఈ నెంబర్ మెన్షన్ చేశాడు. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఇస్తుంది మనకి, కాకపోతే అవి ఫ్రాక్షన్స్లో ఇస్తాం, మీన్ టు ది పవర్స్లో ఇస్తున్నాడు. సో పవర్స్లో ఇచ్చిన ఒక మెథడ్ ఫాలో కావాల్సిందే. సో ఆ మెథడ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం ఆఫ్ ఈ క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆల్ అండ్ హైయెస్ట్, ఆల్ అండ్ హైయెస్ట్, ఆల్ అండ్ హైయెస్ట్ అండ్ హెచ్సిఎఫ్ అంటే కామన్ అండ్ లీస్ట్. ఒకసారి చూద్దాం, ఆల్ అండ్ హైయెస్ట్ అంటే అన్ని నెంబర్స్ని కన్సిడర్ చేయాలి. అన్ని నెంబర్స్ అంటే ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది, 2ని కన్సిడర్ చేయాలి, 3 ఉంది కన్సిడర్ చేయాలి, 5 ఉంది కన్సిడర్ చేయాలి, 7ని కన్సిడర్ చేయాలి. ఇంకేమైనా నెంబర్స్ ఉంటే 2, 3, 5, 7 రిపీటబుల్, 2, 3, 7 అండ్ 11. ఇక్కడ 11 అనేది కొత్తగా వచ్చింది, ఈ వీటిలో లేదు, అయినా సరే దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఆల్ నెంబర్స్ని కన్సిడర్ చేస్తున్నాం, అన్ని నెంబర్స్ని కన్సిడర్ చేస్తున్నాం. మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంటూ పెట్టేసేయండి, మధ్యలో ఇంటూస్ ఉన్నాయి కాబట్టి ఇంటూస్ పెట్టేస్తాం. సో అన్ని నెంబర్స్ని కన్సిడర్ చేసినాం, ఫస్ట్ వన్ ఆల్ అనే టాపిక్ కవర్ అయిపోయింది. ఇప్పుడు హైయెస్ట్ వన్ అంటే ప్రతి నెంబర్కి కూడా ఉన్న వాటిలో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, ఇక్కడ ఓన్లీ 2 ఉంది. సో ఈ 3 నెంబర్లో హైయెస్ట్ పవర్ ఎంత అంటే 3 అండి, అందుకే ఆల్ అండ్ హైయెస్ట్. సో 3 గురించి డిస్కస్ చేసినప్పుడు 3 క్యూబ్
త్రీ స్క్వేర్ ఓన్లీ త్రీ, క్యూబ్ యాజ్ బిగ్ వాల్యూ. ఫైవ్ ఫైవ్ స్క్వేర్, ఇక్కడ ఫైవ్ లేదు మనకు అవసరం లేదు, ఇక్కడ ఫైవ్ ఉంది ఫైవ్ స్క్వేర్ ఉంది, బిగ్ వాల్యూ ఈజ్ టూ. సెవెన్ స్క్వేర్ సెవెన్ టు ది ఫోర్ ఆఫ్ ఫోర్ అండ్ సెవెన్ టు ది ఫోర్ ఆఫ్ ఫోర్, సో బిగ్గెస్ట్ వాల్యూ ఈజ్ సెవెన్ టు ది ఫోర్ ఆఫ్ ఫోర్. లెవెన్ వచ్చేసి ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది, ఓన్లీ లెవెన్ కాబట్టి ఓన్లీ లెవెన్. సో ఇది అనేది ఆన్సర్ అండి. ఇది చాలా సింపుల్ అండి, కరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఒకటే విషయం తెలిసినప్పుడు ఆల్ అండ్ హైయెస్ట్ అనే విషయం ఒక విషయం తెలిస్తే ఎల్సిఎం అయిపోయినట్టే. ఆల్ అంటే అన్ని వాల్యూస్ కన్సిడర్ చేస్తాం, హైయెస్ట్ అంటే ప్రతిదానికి ఉన్న వాటిల్లో పెద్ద పవర్ ఏది ఉంటే అది పెట్టేస్తాం. సో ఇక్కడ మనకి టూ స్క్వేర్ టూ క్యూబ్ టూలో టూ క్యూబ్ పెద్దది కాబట్టి క్యూబ్ని కన్సిడర్ చేసినాం, అదేవిధంగా అన్ని నెంబర్స్ కూడా ఫాలో అయిపోతాం. అండ్ నెక్స్ట్ హెచ్ఎస్ఎఫ్ అంటే కామన్ అండ్ లీస్ట్, అంటే కామన్ అండ్ లీస్ట్ అంటే ప్రతి నెంబర్ అంటే మూడిట్లలో కామన్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ టూ గురించి మాట్లాడితే ఇక్కడ టూ ఉంది టూ ఉంది టూ ఉంది, సో ఫస్ట్ వన్ టూ, అన్నిటికీ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పెట్టేస్తాం. త్రీ త్రీ త్రీ, ఇక్కడ మూడిట్లలో త్రీ ఉంది కాబట్టి త్రీని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఫైవ్, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది బట్ ఇక్కడ ఫైవ్ లేదు, థర్డ్ నెంబర్లో ఫైవ్ లేదు కాబట్టి మనం ఫైవ్ని కన్సిడర్ చేయం. నెక్స్ట్ నెంబర్ సెవెన్ సెవెన్ సెవెన్, అన్ని నెంబర్స్లో సెవెన్ ఉంది కాబట్టి సెవెన్ని కూడా కన్సిడర్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్, ఇక్కడ ఒక్కటే ప్లేస్లో లెవెన్ ఉంది, అక్కడ లేదు అక్కడ లేదు, కామన్ అంటే మూడిట్లలో ఉండాలి. సో లెవెన్ అనేది ఓన్లీ వన్ ఇంట్లో ఉంది కాబట్టి అవసరం లేదు. ఫైవ్ అనేది కూడా మనం కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ ఫైవ్ లేదు. ఎప్పుడైతే మూడిట్లలో కామన్గా ఉండే నెంబర్స్ ఉన్నాయో బట్టి ఫస్ట్ రాసుకోవాలి, అది కామన్ స్టెప్. తర్వాత లీస్ట్, ఉన్న వాటికి తక్కువ. ఇప్పుడు టూ ఉంది ఇక్కడ, ఇక్కడ టూ స్క్వేర్ ఉంది టూ క్యూబ్ ఉంది టూ ఉంది, మనం ఏం తీసుకోవాలి లీస్ట్ వన్ అంటే ఓన్లీ టూ, ఓన్లీ టూ పవర్ వన్ ఆర్ టూ. నెక్స్ట్ త్రీ గురించి డిస్కస్ చేసినప్పుడు త్రీ క్యూబ్ త్రీ స్క్వేర్ త్రీ, త్రీ క్యూబ్ త్రీ స్క్వేర్ త్రీ అంటే ఓన్లీ త్రీ డిస్కస్ చేస్తాం. ఇక్కడ క్యూబ్ ఇక్కడ స్క్వేర్ ఇక్కడ ఓన్లీ టు ది పవర్ ఆఫ్ వన్, సో ఓన్లీ త్రీ. సెవెన్ వచ్చేసి సెవెన్ స్క్వేర్ సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఫోర్, సో మనం సెవెన్ స్క్వేర్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇది హెచ్సిఎఫ్ అండి. ఆన్సర్ కూడా ఇదే విధంగా రాస్తే సరిపోతుంది, కంప్లీట్ నెంబర్ ఏం అవసరం లేదు ఎందుకంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. సో ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి, అండ్ ఈజీస్ట్ మెథడ్ కంపేరింగ్ విత్ టూ మెథడ్స్. ఇది చాలా ఈజీ, చూడడానికి మాత్రమే పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒకటే కీ పాయింట్, ఎల్సిఎం అంటే ఆల్ అండ్ హైయెస్ట్, హెచ్సిఎఫ్ అంటే కామన్ అండ్ లీస్ట్. ఈ ఒక్క రెండు విషయాలు తెలిస్తే సరిపోతుంది. ఇది థర్డ్ మెథడ్ అండి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ నెంబర్స్ ఇస్తాడు, బట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అది మనం చిన్నప్పటి చేస్తున్నాం. సెకండ్ మెథడ్స్ వచ్చి ఫ్రాక్షన్స్కి, ఫ్రాక్షన్స్కి అడిగినప్పుడు ఎల్సిఎం అడిగితే పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్, అండ్ హెచ్సిఎఫ్ అడిగితే పైన హెచ్సిఎఫ్ కింద ఎల్సిఎం చేస్తాం. అండ్ థర్డ్ మెథడ్లో డైరెక్ట్గా ఇట్లా టు ది పవర్లో ఇస్తాడు నెంబర్స్ని. సో ఇది ఈజీస్ట్ మెథడ్ యాక్చువల్గా, ఆల్ అండ్ హైయెస్ట్ ఇది నోట్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్గా మన పాయింట్ అనేది. అండ్ హెచ్సిఎఫ్ అంటే కామన్ అండ్ లీస్ట్, ఈ ఒక రెండు విషయాలు తెలిస్తే చూసి ఆన్సర్ చేయొచ్చు వితౌట్ పెన్ పేపర్.